బుధవారం పరిగి మండల పరిధిలో మల్కాపూర్ శివారులో ఉన్న పాఠశాల దగ్గర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పరిగి మండల పరిధిలోని మల్కాపూర్ శివారులో ఉన్న పాఠశాల దగ్గర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ముదిరాజుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాతో కలిసి వచ్చి ముదిరాజులను గుర్తించిన రాజకీయ పార్టీలకు మద్దతుగా తాము ఈసారి ఎన్నికలలో సపోర్ట్ చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించి రాబోయే ఎన్నికలలో దమాషా ప్రకారం ముదిరాజులకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ ముదిరాజ్, వెంకటరమణ ముదిరాజ్, సత్యయ్య ముదిరాజ్ తదితర ముదిరాజ్ సోదరులు పాల్గొన్నారు. 11 గంటలకు పరిగి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ కొడంగల్ చౌరస్త నుంచి అంబేద్కర్ బొమ్మ కా నుంచి గంజీ రోడ్ నుంచి లోపలికి మళ్ళీ అనంతరెడ్డి గార్డెన్ వరకు ఒక ర్యాలీ ఉంటుంది. అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఎందుకంటే ముదిరాజు కులాలకు ఏదైతే 68 లక్షల మంది స్టేట్లో ఉన్నామో మాకు రాజ్యాధికారంలో కూడా మా పర్సంటేజ్ ప్రకారం మాకు లేదు. మా పర్సంటేజ్ ప్రకారంగా 18 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. ప్రతి పార్టీకి కూడా 18 సీట్లు ఇవ్వాలి. అదే బీసీ డి నుంచి బీసీ ఏకు తారసపడుతున్న వాళ్ళు డిలే చేస్తున్నారు. దాని విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాము బీసీఏని ఇమీడియట్గా. అది కాకుండా మా పర్సెంట్ ప్రకారంగా 15% మా ముదిరాజ్ బిడ్డలకు ఇవ్వాలి. చదువులో కానీ అన్నింటిలో కూడా వెనుకబడి ఉన్నాము. నెక్స్ట్ మన ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మేము వెనుకబడి ఉన్నాము. చాలా గరీబులు ఉన్నాము. ఇంకా మాకు 50% మా దమాషా లెక్కల ప్రకారంగా మా జనాభా లెక్కల ప్రకారంగా మాకు పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇందులో ఆ రోజున పార్టీలకు అతీతంగా మన పరిగి నియోజకవర్గం ముదిరాజ్ కులాలందరినీ పిలుపునిచ్చినాం. ఆ రోజు అవుతుంది. ఇది మీరు చెప్పు ఈనాడు మేము రాజకీయంగా అభివృద్ధి చెందకుండా మమ్మల్ని అణగదొక్కి ఉంచుతున్నారనే భావనతోటి మేము ఆత్మ అభిమానం మా దెబ్బతిని మేము అనివార్యంగా ఈ ప్రోగ్రాం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రోగ్రాం ఏంటంటే భారీగా ర్యాలీ చేయడము, మా కాన్స్టిట్యుయెన్సీలో 69,000 ఉన్నటువంటి మా ముదిరాజు ఓట్లకు సంబంధించి మేము యాక్చువల్గా మాకు ఎవరైతే మమ్మల్ని గుర్తించారో వారెంబడి మేము ఎందుకు ర్యాలీ కావాలనే ఆత్మాభిమానంతో మేము ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి ఏ పార్టీ అయినా వారిని వేటాడి ఖచ్చితంగా ఓడిచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎక్కడ నిలబడ్డా ఆ ఏరియాకు మేము ఖచ్చితంగా ర్యాలీ అయి మా వ్యక్తులందరూ వెళ్లి అక్కడ ఆ వ్యక్తిని ఓడించే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. దీని సందర్భంగానే ఒక మొదటి స్టెప్ కింద ఈ పరిగిలో 15వ తారీఖు మేము ఒక భారీ ర్యాలీ నిర్వహించేటందుకు నిర్ణయించినాం. ఈ మీ ద్వారా ప్రజలకు తెలియజేసిన ఏంటంటే ఇది మన ఆత్మాభిమానానికి సంబంధించిన వ్యవహారము. స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ హాజరై దాన్ని విజయవంతం చేయాలని అందరినీ మా ముదిరాజ్ బంధుమిత్రులందరినీ కోరుతూ మీరు సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను పూర్తిగా అంచివేసే ధోరణి ఈ యొక్క రాజకీయ నాయకులు ఉంది, ఈ యొక్క రాజకీయ పార్టీలో ఉంది. ఉదాహరణకు మరి ఈ యొక్క తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము 115 కాన్స్టిట్యూన్సీలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగినది. అందులో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎమ్మెల్యేగా మరి ప్రకటించలేదు. మరి ఈ విధంగా అదే కాకుండా బీసీ డి నుంచి ఏకు ఈ రోజు వరకు కూడా మార్చలేదు. దాదాపు సుమారు 10 సంవత్సరాలు అవుతా ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా ఆ యొక్క కేసును కొట్టేసి ఈ యొక్క ప్రభుత్వమే బీసీ డి నుంచి ఏకు మార్చాలిగా చూయిస్తూ ఆ కేసు కొట్టివేయడం జరిగింది. 15 నెలలు అవుతున్నా ఎటువంటి కూడా మరి చేయట్లేదు. అదేవిధంగా బీసీ బంధు అని పెట్టేసి ఈ యొక్క బీసీ బంధులో ముదిరాజులను లేకుండా చేసి అంటే బీసీల నుంచే ఈ వెలివేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ముదిరాజు బిడ్డలు చెట్లు అమ్ముతూ, కూరగాయలు అమ్ముతూ, ఆకుకూరలు అమ్ముతూ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్లను గుర్తించకపోవడం చాలా శోచనీయం. తప్పకుండా మేము ఎంతున్నామో మాకంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే తప్పకుండా రాజకీయంలో భాగస్వామ్యంలో మేము ఎంతుంటే మాకంత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో సుమారు 60 లక్షలు అనేటువంటి ముదిరాజులకు మరి ఎక్కువ సీటు కూడా ఇవ్వకపోవడం ఏమిటో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని పార్టీలను మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తప్పకుండా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము ఎంతుంటే 15% ఉన్నాం కాబట్టి 18 సీట్లు ఎమ్మెల్యే ఇవ్వాల్సిన ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి పార్టీ కూడా 18 సీట్లు ముదిరాజులకు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.